తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా వాయిస్ ఆఫ్ శ్రీకాకుళం రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటే నువ్వేనే రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటే నువ్వేనే రామయ్య తండ్రి కూల్చావంట శివుని విల్లు ఒక దెబ్బక ఇరిసావంట తాటకి నీ ఒక్కేటున కూల్చావంట శివుని విల్లు ఒక దెబ్బక ఇరిసావంట పరశురాముడంత ఓణ్ణి పారదరి వినావంట ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరసిపోతుంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా సామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి అందరినీ దరి చేర్చు మహారాజువే అద్దరినీ చేర్చమని అడుగుతుండావే అందరినీ దరి చేర్చు మహారాజువే అద్దరినీ చేర్చమని అడుగుతుండావే నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నన్ను దయ చూడగ వచ్చావు రామయ్య తండ్రి నీ వాయిస్ ఇలాంటి పాటలు బాగుంటుందయ్యా. ఈ జానపద గీతాలకి నీ గొంతులో ఒక చిన్న రాప్ ఉంది, అది దీనికి చాలా సరిగ్గా సరిపోతుంది. అప్పుడు నువ్వు చాలా చిన్నవాడు, లేకపోతే నీ చేతన గూడు వేషం వేయించేసేవారేమో బాపు గారు. బహుశా పైన పంచమం వస్తున్నప్పుడు మాత్రం కొంచెం ఎందుకు శృతి చారణం ఇబ్బంది పడుతున్నావు, ఎందుకని? అందరినీ దరి చేర్చు మహారాజు ఎలా పాడుతున్నావు అమ్మా? అంత ఇవ్వాల శృతి. అందరినీ దరి చేర్చు మహారాజువే అద్దరినీ చేర్చమని అడుగుతుండావే. ఇప్పుడు 100%. మరి అప్పుడు కొంచెం ఇబ్బంది. ఇది కొంచెం ఇంకొంచెం అనుభవించి గుండెలోంచి పాడొచ్చు ఈ పాట. అంటే రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి. ఆనందం కదా,